జనసేన పార్టీకి తేరుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న సిపిఐ మాజీ జేడీవీవీ లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లక్ష్మీనారాయణ ఓ లేఖ రాశారు. దీంతో విశాఖలో జనసేన పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టుగా అయింది. సినిమాలో నటించను, నా జీవితం ప్రజాసేవకే అంకితమని చాలాసార్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలో నటిస్తున్నారని, దీంతో పవన్ కళ్యాణ్ లో నిలకడైన విధానం లేదని పవన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు లక్ష్మీనారాయణ. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. తన పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితమని, సినిమాలో నటించనని పవన్ కళ్యాణ్ అనేక సార్లు తెలిపారన్న లక్ష్మీనారాయణ ఇప్పుడు మళ్లీ సినిమాలో నటించాలని తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపెట్టారు. ఇలాంటి నిర్ణయాలతో మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తుంది అని పవన్ కు పంపిన రాజీనామా లేఖలో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అందుకే తాను జనసేన పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంటు ఎన్నికల్లో తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకి, తనకు ఓటు వేసిన ప్రతి ఓటర్కు కృతజ్ఞతలను లక్ష్మీనారాయణ తెలియజేశారు. తాను వ్యక్తిగత స్థాయిలో జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు మరియు పౌరులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, వారందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా లేఖలో పేర్కొన్నారు లక్ష్మీనారాయణ. అయితే వివి లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదించారు. ఈ మేరకు పవన్ ఓ లేఖను విడుదల చేశారు. వివి లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నామని, ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నామని పవన్ కళ్యాణ్ ఆ లేఖలో తెలిపారు. మరోవైపు తను సినిమాలో ఎందుకు నటిస్తున్నారో తెలిపే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవన్న ఆయన, అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కూడా కాదని తనదైన శైలి చెప్పుకొచ్చారు. తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని, తనపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని అన్నారు. వారి కోసం, తన కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం తనకు సినిమాలు చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇవన్నీ లక్ష్మీనారాయణ గారు తెలుసుకుని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేదన్న ఆయన, లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా తనకు, జన సైనికులకు ఆయనపై ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని పవన్ తెలిపారు.